ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభములు. ఆగమన కాలపు 2వ మంగళవారము. దేవుడు తన ప్రజలను ఓదార్చును. మొదటి పట్టణము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. మొదటి పట్టణము యెషయా గ్రంథము 40వ అధ్యాయము 1వ వచనము నుండి 11వ వచనం వరకు. నా ప్రజలను ఓదార్పుడు, ఓదార్పుడని మీ దేవుడు పలుకుచున్నాడు. యెరూషలేము పౌరులకు ధైర్యము చెప్పుడు. ఆ ప్రజలతో వారి బానిసము ముగిసినదనియు, వారి తప్పిదములు మన్నింపబడినవనియు, వారు తమ పాపములకు రెండంతలుగా శిక్షను అనుభవించియున్నారనియు తెలియచెప్పుడు. ఒక శబ్దం ఇట్లు పలికెను, ఎడారిలో ప్రభువునకు మార్గము సిద్ధము చేయుడు, అరణ్యభూమిలో మన దేవునికి రాజపథమును తయారు చేయుడు, ప్రతి లోయను పూడ్చి ఎత్తు చేయుడు, ప్రతి పర్వతమును కొండను నేలమట్టము చేయుడు, మిట్ట పల్లములు సమతలము కావలేయును, కరకు తావులు నునుపు కావలేయును. అప్పుడు ప్రభువు తేజస్సు ప్రత్యక్షమగును, ప్రజలెల్లరూ ఆ తేజస్సును దర్శింతురు. ప్రభువు పలికిన పలుకిది, ఒక శబ్దము నాతో నీవు సందేశమును వినిపింపుమని చెప్పెను. కాని నేనేమి సందేశము వినిపింపగలనని నేనంటిని. నరులెల్లరూ గడ్డి వంటి వారని, వారు పిచ్చి మొక్కలు పూచిన పూల కంటే ఎక్కువ కాలము మనజాలరని నీవు వినిపింపుము. ప్రభువు శ్వాసనూది గాలిని తోలింపగా గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. నరులు గడ్డి వంటివారు, గడ్డి ఎండిపోవును, పువ్వు వాడిపోవును. కాని మన దేవుని వాక్కు కలకాలము నిలుచును. సియోను, నీవు ఉన్నత పర్వతమునెక్కి శుభవార్తను వినిపింపుము. యెరూషలేము, నీవు గొంతెత్తి అరువుము, శుభవార్త వినిపింపుము. భయపడక ఎలుగెత్తి అరువుము. యూదానగరములతో, ఇదిగో మీ దేవుడు విజయము చేయుచున్నాడు అని చెప్పుము. ఇదిగో ప్రభువైన యావే బలసంపన్నుడై శక్తితో పరిపాలనము చేయుటకు వచ్చుచున్నాడు. అతడు తాను వసుకు బహుమానమును తనతో కొనివచ్చుచున్నాడు. అతడు చెల్లించు పరిహారము అతడి ముందడ నడుచుచున్నది. అతడు కాపరి వలె తన మందను మేపును, గొర్రె పిల్లలను చేతులలోనికి తీసుకొని రొమ్ము మీద పెట్టుకొని మోసుకొని పోవును, వాని తల్లులను మెల్లగా అదలించును. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. భక్తి కీర్తన. ప్రభువైన యావే బలసంపన్నుడై వచ్చుచున్నాడు. ఈనాటి సువిశేషము పునీత మత్తయ్య గారు వ్రాసిన సువిశేషము 18వ అధ్యాయము 12వ వచనము నుండి 14వ వచనము వరకు. ఒకడు తనకున్న 100 గొర్రెలలో ఒకటి తప్పిపోయినచ్చు, తక్కిన 99 ఆ పర్వత ప్రాంతముననే విడిచి దానిని వెదుకుటకు పోడా. అది దొరికినప్పుడు తప్పిపోని తక్కిన 99 కంటే దాని విషయమై ఎక్కువగా సంతసించును అని నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆ రీతిగా ఈ పసిబాలురలలో ఏ ఒకడైనను నాశనమగుట పరలోకమందుండు మీ పిత చిత్తము కాదని తెలుసుకొనుడు. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక.